Hi everyone, welcome to Srijo Kitchen. ఈ రోజు రెసిపీలో ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే కలాకండ్ని ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో ఎప్పుడైనా పాలు విరిగిపోతే వాటిని పడేయకుండా ఇలా స్వీట్ చేసుకోవచ్చు. లేదంటే కలాకండ్ చేసుకోవాలనుకున్నప్పుడు పాలు మరిగేటప్పుడు అందులో వెనిగర్ లేదా నిమ్మరసంని వేస్తే అవి విరిగిపోతాయి. అప్పుడు ఆ విరిగిన పాలని వడపోసుకోవాలి. దాంతో కలాకండ్ తయారు చేసుకోవచ్చు. నా దగ్గర 1 లీటర్ పాలు విరిగిపోయాయండి, అందుకని నేను వాటితోనే ఇలా కలాకండ్ చేస్తున్నాను. వాటిని వడపోసుకుంటే ఇంత క్వాంటిటీ వచ్చింది. ఈ కలాకండ్ని తయారు చేసుకోవడానికి 1/2 లీటర్ కాచిన పాలు, పిస్తా 1/2 స్పూన్, ఇలాచీ పౌడర్, 1 కప్ షుగర్. ముందుగా స్టవ్ వెలిగించి ఈ పాలను వేడి చేసుకోవాలి. తర్వాత ఈ విరిగిన పాల మిశ్రమాన్ని కొంచెం మెత్తగా అయ్యే వరకు స్మాష్ చేసుకోవాలి. పాలు బాగా మరిగి కొంచెం చిక్కపడ్డాక షుగర్ను వేసుకొని షుగర్ అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా కరిగి పాలు అనేవి ఇంకొంచెం చిక్కబడ్డాక ఈ విరిగిన పాల మిశ్రమాన్ని కూడా వేసి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ని కూడా వేసి కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. దీనిపైనుంచి చిన్నగా కట్ చేసిన పిస్తాని కూడా వేసి 10 నిమిషాల వరకు చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత ఇలా పీసెస్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే కలాకండ్ అనేది రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.